యాక్టర్ల గురించి మాట్లాడమ్మా అనేది కాదు ఇక్కడ. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, బన్నీ ఫ్యాన్స్ ఉచ్చ పోస్తే కొట్టుకోబడతావు ఇలా మాట్లాడేటోళ్ళందరూ వాళ్ళ ప్రవాహంలో కొట్టుకుపోతారు. కాబట్టి ఒక హీరో 3000 బాటిళ్ళు వాటర్ తాగినాడు, ఫ్యాన్స్ ఎలా ఉంటారంటే దేవుడి పక్కన వాళ్ళ హీరో ఫోటో పెట్టుకుంటారు. ఏదో దేవుడు అమృతం తాగితే నీకేం లేదు అన్నట్లుంటుంది నువ్వు చెప్పేది. హాయ్ ఫ్రెండ్స్, మీ రాజారెడ్డి పానగంటి. చాలా రోజుల నుంచి చాలామంది హీరోలు ఫ్యాన్స్ కాల్ చేస్తున్నారు, సార్ మీ డైరెక్టరు ఇన్ని సినిమాలు చేశారు, ఆయన డ్యాన్స్ మాస్టరు రాకేష్ మాస్టరు ఎక్కడుంటారు అని అడ్రస్లో అడుగుతూ వచ్చారు. మనకు సంబంధం లేని విషయము అని అవాయిడ్ చేసి వచ్చాం. కానీ ఈయన మాత్రము అందరు హీరోలని బఫూన్ల మాదిరి ఆడుకుంటున్నాడు, తెలుగు ఇండస్ట్రీ హీరోలని, డైరెక్టర్లను ఫ్యాన్స్ను జఫాల్ చేసి ఆడుకుంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క దానికి ఒక ఎండ్ అనేది ఉంటుంది, ఫుల్ స్టాప్ అనేది ఉంటుంది. మీరు ఇంతటితో ఆపేస్తే బాగుంటుంది. ఆయన ఒక ఆయన ఇలాగే మాట్లాడి నగర బహిష్కరణకు గురైనాడు. మీరు మంచి టెక్నీషియన్, తెలుగు ఇండస్ట్రీకి అవసరం. కాబట్టి ఈ లాక్డౌన్ అయిపోయే లోపల మీరు అంతా క్లోజ్ చేస్తే పరిస్థితులు లేదంటే మీ చేయి దాటిపోతాయి. ఫైనల్గా మీరు అస్సామే. ఈ లాక్డౌన్ అయిన తర్వాత మీ చేతిలో పరిస్థితులు ఉండవు.